Yeah.
అర్జున సర్వకర్మధన్యాలో వదలి నన్నే లక్ష్యంగా పెట్టుకొని మనసు అన్య విషయాల వైపు మరలనీయకుండా ధ్యానిస్తూ నాలోనే మనసు నిలిపిన వారిని త్వరలోనే మృత్యు సంసార సాగరం నుండి నేనే ఉద్ధరిస్తాను. నిత్యము సంతుష్టుడై యోగియే మనోనిగ్రహము కలవాడై దృఢమైన నిశ్చయంతో మనోబుద్ధిని నాకు అర్పించిన నా భక్తుడే నాకు అత్యంత ప్రీతి పాత్రుడు. ఎవరి వల్ల లోకం వ్యధ చెందడో, లోకం వల్ల ఎవరు వ్యధ చెందడో సంతోషము కోపము భయము ఉద్వేగాల నుండి ఎవరు ముక్తుడు అతను నాకు ప్రీతిపాత్రుడు. భయమును వీడి కర్మఫల త్యాగి అయి నాకు భక్తుడను అట్టివాడు నాకు మిగిలి ప్రీతి పాత్రుడు. ధర్మయుక్తము శాశ్వతము అయినది చెప్పిన ప్రకారంగా శ్రద్ధతో నన్నే లక్ష్యంగా పెట్టుకొని ఎవరు ఉపాసిస్తారో ఆ భక్తులే నాకు అత్యంత ప్రీతి పాత్రులు. పూజ్య గురుదేవ స్వామి చిన్మయానందుల ద్వారా ఎందరో వివేకానందులుగా తయారు చేసింది. సాందీపని నామాలయాలో జ్ఞానసముపార్జన పొందిన ఆచార్యులు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆ వేద విజ్ఞానాన్ని సరస్వతీ నదిగా సుసర్గ తరంగంగా ప్రజలలో వ్యాపింపచేసి వారిలో చైతన్య స్ఫూర్తిని రగిలించి వారిని ఉన్నత లక్ష్యాలను చేరుకునే విధంగా తయారు చేస్తున్నారు. పూజ్య గురుదేవ స్వామి చిన్మయానందుల ద్వారా ప్రారంభించబడి తదనంతరం పూజ్య గురుజీ స్వామి తేజోమయానందుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సందీపని సాధనాలయ జనవరి 9, 2013 నాటికి 50 సంవత్సరములు పూర్తి చేసుకుని తన స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ చిన్నారిని ఎదురు కష్టపడి అలాగే అనేక మంది సేవకులు ఎందుకంటే భగవద్గీత యొక్క నృత్య రూపంలో తీసుకుని రావడం భగవద్గీత అర్థమవుగా కొంచెం కష్టం లోకాలు చెప్పవచ్చు. కానీ అటువంటి దాన్ని నృత్య రూపంలో మీ హృదయవంతం చేర్చడానికి ఎంతో మంది సేవకులతో కృషి చేసి అద్భుతమైనటువంటి చిన్నారి యొక్క నటన అనే ప్రతిదం చాలా బాగుంది. సులభంగా చేసేసి గురించి ముందుకెళ్ళే జరుగు.
జరగను. Thank you.